అందరికీ నమస్కారం. నా పేరు మైచర్ల నాయుడు, రావుకౌంత మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మన చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ధర్మశ్రీ గారు, మీ భాష ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇలాంటి భూత పురాణం మాట్లాడడానికి మిమ్మల్ని గెలిపించలేదండి. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, పదే పదే 100 సార్లు రిపీటెడ్గా ఒకటే పదం పట్టుకుంటున్నారు. ప్యాకేజీకి అమ్ముడిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇది తప్ప పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడానికి వేరే మాటలు మీకు లేవు. ఎన్నిసార్లు మాట్లాడిన అదే పట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు ఆయన మీ గురించి స్పందించారంటే, మీరు అన్నిసార్లు బూతులు మాట్లాడుకుంటూ, భూత పురాణం మాట్లాడుకుంటూ మీరు పదే పదే అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శిస్తున్నప్పుడు ఆయనకి కూడా భావస్వేచ్ఛ ఉంది కాబట్టి మీ గురించి మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ వైసీపీ బూత్ పురాణం మాట్లాడే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్యే గారు, ముందు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు మాట్లాడే ముందు మీరు ముందు చోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి మీరు ఇచ్చిన హామీలు ఏమాత్రం మేరకు నెరవేర్చారు? నియోజకవర్గంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైన రోడ్లు మీకు కనిపించలేదా? అవి బాగు చేయాలనేటువంటి ఆలోచన మీకు రాదా? మా పంచాయతీ గుడివాడ రోడ్డు ఎమ్మెల్యే అయిన వెంటనే రోడ్డు వేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆ ఊరు మర్చిపోయారు మీరు, కనీసం ఆ రోడ్డు కూడా వేయడం మానేశారు. ఇలాంటి అంశాల గురించి మాట్లాడుకుంటా ఎంతసేపు చెక్కలొట్టుకొని చెక్క భజన చేస్తుంటారు మీ అధ్యక్షుడికి, మీ ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీకి వెళ్ళి మిమ్మల్ని ఎన్నుకునేది, మిమ్మల్ని గెలిపించింది ప్రజల సమస్యలు తీర్చడం కోసం ప్రజాప్రతినిధిని చేస్తే ఆ ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు, ప్రజలు వదిలేశారు. మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మిమ్మల్ని గెలిపించింది పవన్ కళ్యాణ్ తిట్టడానిక, వ్యక్తిగత దోషణ చేయడానికి మిమ్మల్ని గెలిపించింది. దయచేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి తక్కువ స్థాయి మాటలు, దిగజారుడి మాటలు మానుకొని మిమ్మల్ని ఏ పర్పస్లు అయితే గెలిపించారో ప్రజలు అది మీరు నెరవేర్చి ప్రజల సమస్యల పట్ల మీరు మాట్లాడండి, ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఏంటంటారు మీరు పవన్ కళ్యాణ్ గురించి, గాజువాకలోని ఆయన ఓడిపోయి చెప్పిదెబ్బ కొట్టారా? మరి ఇదే చోడవరం నియోజకవర్గంలో మీరు 2 సార్లు ఓడిపోయారు అంటే అప్పుడు మీరు చోడవరం ప్రజలు మిమ్మల్ని చెప్పిదెబ్బ కొట్టారా? విశాఖపట్నంలో మీ విజయమ్మ గారిని ఎంపీగా ఓడించారు అంటే విశాఖపట్నం ప్రజలు ఆమెని చెప్పిదెబ్బ కొట్టినట్ల ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాటలు